శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. గురుకర స్పర్శ ప్రభావము. శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రారంభము, పరిణామము మొదలగునవి మసీదు మరమ్మత్తులు. గురుకర స్పర్శ ప్రభావము. సంసారమును సాగరములో జీవుడనుడి ఓడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురు వెనకనే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడుముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసన నయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తెగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీసాయి సుందర రూపము కాంచుటితోడనే కంఠము ఆనందరేఖముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో యుక్కిరి బిక్కిరి అగును. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును. స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారమునందమును కలిగించును. నేను నీవు అను వేదభావను తొలగించి బ్రహ్మాఖ్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది గ్రంథములను చదివినప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండెను. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపజేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కదలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టి నుంచి ఒక మాట గాని వాక్యము గాని వ్రాయటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునుల అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలు నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామమోక్షములు కరతలాముల కమలముగను. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి 4 త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్ల గోతులతో నిండి ఉండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడి వారు. స్వయం సతాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి మాయ సృష్టి అని ఈ మూడింటి గుర్చిని తత్వ విచారము చేసి వాస్తవమునకు మూడును ఒకటినే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములు ఎప్పుడూ లోటుండదు. నా ఎందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచెదును. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమన్నుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుము. మనసును ధన సంపాదార్చన దేహపోషణ గృహ సంరక్షణ మొదలగునవి విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారాహితముగాను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యములో నున్ను తన్నుటకు నిధియే గుర్తు. చెంచన మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు దహరించిన పిమ్మట గ్రంథకర్త సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకనును. సిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయి లీల 1925 పుట 197 పత్రికలో సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది. దాని సంగ్రహం ఇట పేర్కొనబడుచున్నది.
కోపరగాంలో గోపాలరావు గుండ్ అన్నతడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టర్గా ఉండును. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు. శ్రీసాయి ఆశీర్వచనమచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలన ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యాకోతే పాటిల్, దాదాకోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తులు ముందుంచెను. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగిను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికే దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకరణి కరణము. దానిపై నేదే వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. ఉరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయుల మహాత్ముల దర్గాల సమాధుల వద్ద ఏటేటా భక్తులు జరుపుకున్న ఆరాధనోత్సవము. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొని మన్నుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చను గాని ఇతర అవాంతరములను కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన సిరిడిలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. గ్రామమంతటికీ రెండు నూతులు ఉండెడివి. ఒకటి ఎండాకాలములో ఎండిపోవుచుండెను, రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఉప్పునీటి బావిలో పువ్వులు వేశెను. ఆశ్చర్యకరముగా ఉప్పునీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యా పాటిల్ దూరం నుంచి మోటార్ ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఒక ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండును ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసర్. అతనిది అహ్మద్నగర్. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్కు ఒక నగీషీ జెండా తెమ్మని కోరెను. ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకా మాయి అని పిలిచెడివారు. చందనోత్సవము సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను. కొరహాల గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నింబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదురు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవము అమీర్ శక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవముయే అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని చుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిల్ చూచుకొనిడివాడు. ఇంటి లోపల చేయవలసినవన్నవి రాధాకృష్ణమాయి అని భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనిటియే గాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు, స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించి దునిమూలముగా వసిపట్టి ఉండెడివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలకు చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావడిలో పరుండునప్పుడు చేసేడుది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమని నా బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడిరివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడివారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు
ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రానురాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణరావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్డే అమరావతితో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణరావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఊరఫ్ కాకా మహాజని పూజా పరిక్రమల పల్లెమతో మసీదునకు పోవచ్చుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనటిలో భగవద్ ఉద్దేశమేది ఉండవచ్చు. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవం ఎలా జరపకూడదని అడిగెను. కాకా మహాజని ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుట అయత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన్నా అతని వద్ద రామఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండె ప్రసాదము రాధాకృష్ణమయ చేయుటకు ఏర్పాటు చేయను. బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలోనే అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమి జవాబు ఇవ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మాన్ని అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలెనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులయ్యిరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిది. రాధాకృష్ణమాయ యొక్క ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమనునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టారని బాబా అతన్ని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియు అందులకై ఊయలు కట్టిరని అతడు చెప్పెను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు గూడు నుండి రెండు పూలమాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపించెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథా సంకీర్తము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు గులాల్ ఎర్ర రంగు పొడి జల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాలు ఎటులను పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయముతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది హరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. సిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట యొక్క రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మును నూరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమై మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవద్దని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకను దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. శ్రీరామనవమి వరుసటి దినమున జరుపు గోపాలకలోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జన్మము నాడు పాటించు కాలాహండి అని ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వ్రేలాడగట్టెదరు.
హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయిలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రి ఎందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్రపాఠ్యము నుంచి రాధాకృష్ణమై నామసప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవము దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా ఉండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారామన్ పిలువబడు బాలాభవమాలి అని సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికంగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడి సంకీర్తన చేయుటకు మహాజని అతనిని సిరిడి తోడుకని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914 తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగ్ వ్యాపించి ఉండడం చేత బాలాభువ సత్కారుకి సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా ఉండెను. కాకా సాహెబ్ దీక్ష ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనమును చేశెను. బాబా అతన్ని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు సిరిడీలో సంకీర్తన చేయి బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రానురాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు సిరిడి తేనె తృట్టియ వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషి చే సిరిడి యొక్క సంస్థానమును రూపొందించెను. వివిధములైన హంగుల అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువటద్దములు మొదలుగునవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని మాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వం నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవములు గమనింపవలసిన ముఖ్య విషయం ఏమన్నా హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమెరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలుపంచుకొనివారు. ఈనాటి వరకు ఎటువంటి మతకలహములు శిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000 పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమ్మిగూడినప్పుడు ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మత్తులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కి నియోగింపబడెను. మసీదుకు మరమ్మత్తులు చేయటం మొదట బాబాకి ఇష్టము లేకుండెను. కానీ భక్తుడకు మహల్సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకొన్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండట మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప వ్రేయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగ చాలా చిన్నది. సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుపస్తంభములు మొదలుగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి ఎంతయు శ్రమపడి స్తంభములు నాటడివారు. మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపంతో వారిని పీకి పారవేచడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపాధిపితుడై నాటిన ఇనుపస్తంభమును ఒక చేతితో బెగిలించుచు రెండవ చేతితో తాత్య పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్య తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపులతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రంలో నిప్పు కనుమల వలె వెలుగుచుండెను.
ఎవరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి ఎటువైపు విసిరెను. అది శుభ సమయం మందు చేయి ఆహుతవలే కనపడెను. తాత్య కూడా చాలా భయపడెను. తాత్యకేమి జరగనున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకు ఎవరినీ ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగయ్యకు బాబా భక్తుడు నగు బాగోజీ సిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వారిని ఒక ప్రక్కకు త్రోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోతల్చగా అందరికీ ఒక గతియే పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగేషి జరీ బాగాను కొని తాత్యకు ప్రత్యేకంగా సత్కరించుట అన్నట్లు దానిని స్వయంగా తాత్య తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లర్లు ఆశ్చర్యమగ్నులైరు. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపము వచ్చెను? అందుచేత ఏ విధముగా తాత్యాన్ని శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె గుర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండేవారు. అంతలో నకారమునగాను కోపించడివారు. అటువంటి సంఘటనలు అనేకములు కలవు. కానీ ఏది చెప్పవలనని విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయము సంపూర్ణము. సద్గురువు శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభం భవతు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్.